వృషభ రాశి వారికి ఆర్థికంగా, సామాజిక సంబంధాల పరంగా, వైద్య విద్యా పరంగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. సంతాన సంబంధ విషయాలు ఉన్న దిగులు తీరిపోతుంది. అమ్మాయి పెళ్ళి ఘనంగా చేయడానికి తగిన ఏర్పాట్లు పూర్తవుతాయి. ఘనంగా ఈ వారం చేయగలుగుతారు. వైద్య విద్య, సాంకేతిక విద్య, ఇతరత్ర సైన్స్కి సంబంధించి, కెమిస్ట్రీకి సంబంధించి, కెమికల్స్కి సంబంధించి ఇలాంటి ద్రావకాల గురించి చదువులు కానీ వ్యాపార వ్యవహారాలు కానీ బాగుంటాయి. అదే కోణంలో లెక్కల్లో మీకున్నటువంటి ప్రావీణ్యత చాలా సందర్భాల్లో ఉపయోగపడుతుంది. సంతాన సంబంధ విషయాల్లో ఉన్నటువంటి దిగుళ్ళు 175 బాళ్ళు తీరిపోతాయి. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడాను సానుకూల పడతాయి. ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఖచ్చితంగా సానుకూల పడతాయి. స్వదేశానికి వెళ్ళాలని చెప్పిన ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఆ అవసరం లేకుండా మంచి ఉద్యోగం దొరికే పరిస్థితి గోచరిస్తుంది. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకతని కలిగి ఉంటారు. మీరు అనుకున్న దాన్ని సాధించగలుగుతారు. ఎలాంటి వేధింపులు ఎదురైనా ఎదురు తిరిగి సమాధానం చెప్పి వాటన్నిటి కూడా ఒక దారికి పెట్టగలుగుతారు. అదేవిధంగా జీవిత భాగస్వామ్య విషయంలో మీరు ఎలాంటి లోటు చేయనప్పటికీ కొన్ని ఇబ్బందికరమైన అంశాలు కొంతమంది విషయంలో వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రతి విషయాన్ని కూడా మనసుకు తీసుకోకుండా, మైండ్కి తీసుకోకుండా చెవుల వరకు మాత్రమే తీసుకొని ఆ విషయాలు విని అక్కడితో మర్చిపోవటం మంచిది. పరిష్కార మార్గాలు అక్కడికక్కడే సూచిస్తాడు. వ్యవహారం చిరిగి చిరిగి గాలివాన కాకుండా ఉంటుంది. అదేవిధంగా కోరుకున్నటువంటి విద్యని అభ్యసించగలుగుతారు. ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో సీటు వస్తుంది. మీ యొక్క సన్నిహిత సహచర బృందం, బంధువర్గం, కొంతమంది స్నేహితులు మీ అభివృద్ధి చూసి చాలా బాధపడతారు. అదేవిధంగా పైకి చాలా మంచిగా మాట్లాడతారు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఆర్థిక ప్రయోజనాల కోసం మీ పక్కన ఉన్నారే తప్ప నిజంగా వాళ్ళు నా మనసులో లేరు, వాళ్ళ మనసులో నేను లేను, నన్ను ప్రేమించేవాడు, నన్ను అభిమానించేవాడు, నా యొక్క స్థితిని స్థానాన్ని చూసి సంతోషించేవాడు, వాడు జరిగిపోయాడు, వెళ్ళిపోయాడు, శాశ్వతంగా రాకుండా పోయాడు, వీళ్ళందరి సంగతి నాకు తెలీదా, కలివిగ ధర్మాన్ని అనుసరించి ప్రవర్తించేవాడు, ఈ ఎండ కొడుకు పట్టేవాళ్ళు, ఇలాంటి వాళ్ళ మాటలు నేను అప్పటికీ మనసుకు తీసుకోను. ప్రతి విషయంలో కూడాను భగవంతుని మీద భారం వేస్తాను, నాకున్నటువంటి సమస్యలు ఆధిక్యం చెప్పుకుంటాను అని భావిస్తారు. దొంగ స్వామీజీలు దొంగ గురువుల్ని, దొంగ బాబాల్ని నమ్మి తీవ్రంగా నష్టపోతారు. ప్రతిరోజు ప్రతిరచ్చ కూడాను కప్పు సాంబ్రాణితో, దైవికంతో, ఇంట్లోనూ వ్యాపార ప్రదేశంలోనూ ధూపం వేయటం, అదేవిధంగా పూజా గదిలో కూడా ధూపం వేయటం ఉదయ సాయంత్రం చెప్పదగిన సూచన. ఇందువల్ల దుష్టశక్తులు బయటికి పోయి ఒక ప్రశాంతమైన చక్కని వాతావరణం ఏర్పడుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఈ రాశిలో జన్మించిన వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే.
మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి.